మళ్ళా నిన్న టికెట్ కోసం మాత్రం ఫోన్ చేయడం జరిగింది. రెండు రోజుల ముందు ఫోన్ చేశారు. ఇంకోటి ఏంటంటే మాకు వరంగల్ లో దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. మేము రెండు సీట్లకు డిమాండ్ చేసి ఈ సీట్ ఇస్తే తీసుకోలేదని వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు. అది పూర్తిగా అబద్ధం. రెండు రోజుల ముందు టికెట్ డిక్లేర్ చేసే రెండు రోజుల ముందు కేటీఆర్ గారు ఫోన్ చేసి, మరి అక్క మీరు భూపాల్పల్లి ఎక్స్పెక్ట్ చేశారు, పర్కాల్ ఎక్స్పెక్ట్ చేశారు, మన ఈస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ భూపాల్పల్లి కుదరదు అని సార్ చెప్పమన్నారు, పర్కాలు ఇస్తామన్నారు, మరి మీరు ఇంకొక మాట అన్నారు, మీరు కాకపోతే పాపనైనా నిలబెడతామని, మీ ఇద్దరిలో ఎవరు నిలబెడతారో తేల్చుకొని చెప్పండి అక్క అని అడిగాడు. అడిగినప్పుడు నేను రేపు తెల్లారి మళ్ళీ ఫోన్ చేస్తాను, మా ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడుకోనని చెప్పి, నేను మార్నింగ్ ఫోన్ చేద్దాం అనుకుంటే ఎట్లాగూ క్యాంప్ ఆఫీస్కి వెళ్తున్నాను కదా అక్కడే చెప్దామని చెప్పి నేను వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళినాక కేటీఆర్ గారు లేరు, లేకపోతే అప్పుడు ఫోన్ చేసి చెప్పాను, అన్న మీరు అడిగిన దానికి ఒప్పుకుంటున్నాము, పార్టీ ఏది నిర్ణయిస్తే అదే, అంటే మీరు నించుంటారా మీ పాప నించుంటుందా అక్క అని అడిగారు. అంటే మా పాప కాదు, నేనే నించుంటున్నా, నా పేరే ఫైనల్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది. ఇదే విషయం అదే క్యాంప్ ఆఫీస్ నుంచి మరి సీఎం గారి ఇంట్లో ఉన్న సంతోష్కి కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది, మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. మరి కేటీఆర్ అన్నకు చెప్పాము, మళ్ళీ కూడా చెప్దామంటే ఫోన్ కలవట్లేదు. నా పేరు వరంగల్ ఈస్ట్లో ఫైనల్ చేయాల్సిందిగా మరి కోరుతున్నాను, చెప్పండి అంటే ఓకే అక్క అని చెప్పి రిప్లై కూడా సంతోష్ పెట్టాడు. కావాలంటే చూపిస్తాను ఎందుకు వాళ్ళకి. అట్లా ఆ విధంగా చేసిన తర్వాత ఈరోజు నా మీద బద్నాం పెడుతున్నారు. ఇప్పుడు మా కార్యకర్తలకి ఏమని మెసేజ్ పెట్టారంటే, మేము రెండు అడిగి మాకు రెండు ఇవ్వలేదు కాబట్టి మేము ఇది తీసుకోము అనేటువంటి మాట, అది పచ్చి అబద్ధం. మమ్మల్ని పొమ్మనలేక పొగబెట్టి ఏ రీజన్ తోటి ఈ విధంగా మీరు నిర్ణయం తీసుకున్నారో చెప్పాల్సిన బాధ్యత మీకుంది అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, మా నియోజకవర్గ ప్రజలకు కూడా ఒకటే చెప్తా ఉన్నాను, మీరున్నంత వరకు కూడా మాకు ఎటువంటి భయము లేదు. ఎందుకంటే మేము ప్రజల్లో ఉండేవాళ్ళము, ప్రజలు మా నాయకత్వాన్ని నమ్ముకున్నారు, మేము ఎక్కడ నిలబడ్డా కూడా గెలిచే సత్తా మాకున్నది కాబట్టి ఇండిపెండెంట్ గానైనా కూడా మేము నిలబడి మేము గెలుచుకుంటాము, ప్రజలకు సేవ చేసుకుంటాము. ఫోన్లు కూడా ట్యాప్ చేయడము, డ్రైవర్ల ఫోన్లు ట్యాప్ చేయడము, మా ఫోన్లు ట్యాప్ చేయడము, మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మేము ఎక్కడెక్కడ ఉన్నామని తెప్పించుకోవడము, అంత దాపరికమేముంది. మేము వెళ్ళాలనుకుంటే బహిరంగంగా లేఖ రాసి ఏమేమి కారణాలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు చెప్పే మేము ఆ నిర్ణయం తీసుకుంటాము. వీళ్ళ సమాధానాన్ని బట్టి మా నిర్ణయం ఉంటుంది కాబట్టి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా మీ మీద ఉంది. ఈరోజు తెలంగాణ అనేది కల్వకుంట్ల వారి ఇల్లు కాదు, తెలంగాణ అనేది తెలంగాణ ప్రజల రాష్ట్రం అది, కానీ దాన్ని కల్వకుంట్ల వారి ఇల్లుగా మారిస్తే మాత్రం తెలంగాణ ప్రజలు ఊరుకోరు. దయచేసి దీనికి మీరు తప్పనిసరిగా సమాధానం చెప్పి తీరాలి, దాన్ని బట్టి మా నిర్ణయం ఉంటుందని ఈ సభాముఖంగా మీ ద్వారా వాళ్ళకి చెప్తా ఉన్నా.